ఎవరో చెప్పండి ఇలా కోరేది? బుద్ధి లేని వాళ్ళు. భర్త ప్రొద్దుట లేస్తాడు, ఉద్యోగం కోసం రెడీ అవుతాడు, భార్య లేవదు, కనీసం టీ కానీ కాఫీ గాను పెట్టదు, లేపే ప్రయత్నం చేస్తే కసురుకుంటుంది, ఏదో ఒక వంక చెప్పి నాకు బాగోలేదు, నాకు నీరసంగా ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు కాళ్ళొప్పులు ఉన్నాయి, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక వ్యాధి, పొద్దున్న లేవడానికి ఏదో ఒక వంక చెప్పే ఇల్లాలులు లేరంటారా? భర్త రెడీ అవుతున్నాడు, భార్య లేవలేదు, పిల్లలు స్కూలుకు వెళ్ళాలి, భార్య లేవలేదు, గబగబా లేచాడు, పిల్లలను రెడీ చేసుకున్నాడు, టిఫిన్ పెట్టాల్సిన భార్య టిఫిన్ పెట్టలేదు, గబగబా వెళ్ళిపోతున్నాడు, వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ టిఫిన్ తినేసి గబగబా బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. భోజనం టైంకి అందరూ చక్కగా ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ తెచ్చుకుని తింటూ ఉంటే ఈ మనిషి ఏమో దగ్గరలో ఉన్న క్యాంటీన్కు వెళ్ళి, మెస్కు వెళ్ళి, ఒక చిన్న హోటల్కి వెళ్ళి కడుపు నిప్పుకోవాలి. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి 9:00 అయింది, 9:30 అయింది, ఇంటికి వచ్చేసరికి భార్య కాస్త చేసి పెడుతుందేమో, కాస్త వేణిళ్ళు పెడుతుందేమో అని చూస్తే ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా ముసుగుదని నిద్రపోతూ ఉంది. లేరంటారు ఇలాంటి భార్యలు. నాకు తెలిసిన ఒక ఆఫీసర్ ఉన్నాడండి, పోలీస్ ఆఫీసర్, డిఎస్పి క్యాడర్, చెప్పి ఏడ్చేవాడండి, బ్రదర్ నేను ఆఫీస్కి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు లేచి నమస్కారం పెడతాడు బ్రదర్, ఏది కావాలంటే అది నా చేతికి క్షణాల్లో వచ్చేస్తుంది బ్రదర్, కానీ ప్రొద్దున్న ఇంట్లోంచి లేస్తే, ఇంట్లోంచి బయలుదేరే ముందు నా భార్య కనీసం టీ పెట్టదు, కాఫీ పెట్టదు, టిఫిన్ పెట్టదు, బయటే టిఫిన్ చేయాలి బ్రదర్, బయట నుంచే హోటల్ నుంచే మధ్యాహ్నం భోజనం తెప్పించుకోవాలి, అందులో నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఎప్పటికప్పుడు మందులు వేసుకోవాలి, అలా మందులు వేసుకోవాలంటే చక్కగా నేను భోజనం చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటికి వెళ్ళేసరికి 9:30 ఇంటికి వెళ్ళేసరికి గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భార్యను పిలిస్తే నాకు బాగోలేదు, నేను పడుకున్నా, సరే పడుకుంటే పడుకున్నావు కానీ టేబుల్ దగ్గర భోజనం ఏమి లేదేమిటి? భార్య ఇచ్చే సమాధానం తెలుసా? ఏ బయట భోజనం చేసి రాలేదా? అదేమిటి, నేనేమైనా బ్యాచిలర్నా? ఇల్లుంది, ఇల్లాలుంది, నేను బయట భోజనం చేసి వస్తే ఏ బాగుంటుంది? ఇప్పటికే మధ్యాహ్నం భోజనం చేస్తున్నా, టిఫిన్ బయట చేస్తున్నా, కనీసం సాయంత్రం అని ఇంట్లో భోజనం చేయొద్దా? బయట చేసి వస్తావేమో అని చెప్పేసి ఇంట్లో వంటలా? మరి పిల్లల సంగతి ఏం చేసావే? మేము చక్కగా హోటల్ని తెప్పించుకుని తినేసాంలే. భర్త సంగతి ఏమిటి? నెలకు రావడం ఆలస్యం, జీతం రావడం ఆలస్యం. ఆ ఇల్లాలు ఏం చేస్తుందో తెలుసా మీకు? జీతం వచ్చిన వెంటనే, జీతం వచ్చిందా? ఆ వచ్చింది తీసుకురా. ఒకవేళ అతను కాస్త ఆలస్యం చేస్తే గబగబా వెళ్తుంది, ఆ జేబులో జీతం కాస్త తీసుకుంటుంది, లెక్కేసుకుంటుంది. దేనికి అంత డబ్బు? నీకెందుకు? సంపాదించింది ఎవరు? భర్త. జీతం ఎవరి చేతిలో? భార్య చేతిలో. భర్త తింటున్నాడా లేదా? అవసరంలా. ఆరోగ్యంగా ఉన్నాడా లేదా? అవసరంలా. ఆఫీస్ దగ్గర కనీసం టిఫిన్ తెచ్చుకోకుండా, కనీసం భోజనం తెచ్చుకోకుండా, కనీసం సాయంత్రం కూడా భోజనం చేయకుండా హోటల్ నుంచే ఇవన్నీ జరుగుతూ ఉంటే, 4 రకాలుగా మాట్లాడుకుంటుండే అవసరంలా. కానీ ఏం కావాలి? భర్త సంపాదించే జీతం కావాలి. భర్త కొన్న ఇంట్లో దర్జాగా ఉండాలి. భర్త కారులో చక్కగా తిరగాలి. కానీ భర్త మాత్రం నాకు అవసరంలా. అడుగుతున్నా ఏమంటారు ఇలాంటి ఆడవాళ్ళని? కొన్న చెప్పులో భర్త తెచ్చిన సంపాదన, కట్టుకున్న చీర భర్త కష్టపడి సంపాదించిన జీతంతో, పడుకున్న మంచము భర్త కష్టపడి కొన్నది, తిరుగుతున్న ఫ్యాను భర్త పెట్టించింది. కానీ భర్త అవసరంలా. భర్త చెప్పులు కావాలి, చీర కావాలి, ఇల్లు కావాలి, ఫ్యాన్ కావాలి, కారు కావాలి. భర్త వద్దు, భర్తకు మాత్రం నరకం చూపించాలి. అడుగుతున్నాను, ఇలాంటి ఆడవాళ్ళు బుద్ధి కలవారేనంటారా? బుద్ధి లేనివారంటారా? నువ్వు నాకొద్దు, నీ బాగోగులు నాకొద్దు, నీ ఆరోగ్యం గురించి నాకొద్దు, నీ స్థితిగతుల గురించి నాకొద్దు, నీ సుఖం గురించి నాకొద్దు, డబ్బు మాత్రం, జీతం మాత్రం కావాలి. ఇలాంటి ఆడవాళ్ళను ఏమందాం? ఉన్నారా అలాంటి వాళ్ళు ఈరోజు? తినేదేమో భర్త కష్టపడి సంపాదించేది, మళ్ళీ కొరకొర చూపులు. తినేదేమో భర్త రక్తమును
చెమటగా మార్చుకొని ప్రయాసపడి తీసుకొచ్చి ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు కొంటూ ఉంటే అనుభవిస్తూ భర్తకు నరకాన్ని చూపించటము అడుగుతున్నాను సహోదరి, తగునా నీకు?